ప్రతి ఒక్క విద్యార్థి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని విశాఖ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రకళ అన్నారు. ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గాజువాక హైస్కూల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లలకి వ్యాస రచన పోటీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ మాట్లాడుతూ, పిల్లల్లో పర్యావరణ పరిరక్షణ అనే అంశంలో ఆసక్తి కలిగించడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రతి విద్యార్థి చేత ఒక మొక్కను నాటించి ఆ మొక్క పోషణ బాధ్యతను విద్యార్థికి అప్పగించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించడంలో పిల్లలకు కూడా బాధ్యత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి అరుణ్ కుమార్, అప్కోస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పి రాజారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా వరల్డ్ ఓజోన్ డే, అంటే ఇది 1994 నుంచి యుఎన్లో ప్రతి దేశంలో కూడా ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ కని ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. మరి 16 ఓజోన్ డే అనేది ఇప్పుడు మన జిల్లాలో గాజువాకలో అన్ని స్కూళ్ళలో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన జిల్లాలో గాజువాకలో అది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. గ్లోబల్ కోఆపరేషన్ ప్రొటెక్షన్ లైఫ్ ఆఫ్ ల్యాండ్ అనేది, ఎర్త్ అనేది ఇక్కడ ముఖ్యం కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని ప్రతి పిల్లవాడు కూడా భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి స్పెషల్గా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా నిర్మూలించడం అనేది ఒక ధ్యేయము. రెండవదేమో ప్రతి పిల్లవాడు కూడా మొక్కను నాటాలి, ప్రతి స్కూల్లో కూడా మొక్కను నాటాలి, ప్రతి పిల్లవాడికి కూడా ఒక మొక్కను అడాప్ట్ చేయడం. అంటే దీని ద్వారా రాబోయే తరాలకి, అంటే ఈ రకమైనటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు, సెప్టెంబర్ అయినప్పుడు కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఎండ మార్నింగ్ 9:00, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇన్ ఫ్యూచర్లో జరగకుండా మనం ఓజోన్ పొరను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు మన పిల్లలందరూ మీరు చూసారు, డిఫరెంట్ స్లోగన్స్తో ఒక బాధ్యత, అంటే ఒక మన బాధ్యత ఏంటి ఇన్ ఫ్యూచర్లో మన భూమిని మనం కాపాడుకోవాలండి, మనం ఏ రకంగా సేవ్ చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి పద్ధతులను అవలంబించాలంటే దీని ముఖ్య ఉద్దేశం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ని కంప్లీట్గా నిషేధించాలనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది మన జిల్లాలోనే, మరి ముఖ్యంగా ఆఫ్టర్స్ ఆధ్వర్యంలోనే, అలాగే మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు దీన్ని ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరిగిందండి.